వచ్చా? అమ్మా, ఎందుకు ఇక్కడ కూర్చున్నా? పరీక్ష వచ్చేటట్టుగా ఉంది, గొడుగు తీసుకురాలేదు. ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా? ఒక గొడుగు కాదు, 5 గొడుగులు వస్తాయి చూడు. ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా? పా వచ్చింది. భయపడకు, ఇలా కూర్చో. తప్పే, నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే. చాలా? అది కాదండి, ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏవో అద్భుతాలు చూపించి మన సత్యత్వాన్ని తిప్పుకుంటుంది. ఇప్పుడేంటి, మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా? ఓకే, మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు, నువ్వు ఇకమించి దాన్ని స్కూల్కి పంపించక్కర్లేదు. చాలండి, ఈ ఒక్క మాట చాలు. మన పాపని ఎలా కాపాడుకోవాలా నాకు తెలుసు. నన్ను చూసి నవ్వుతున్నారు ఎందుకు? నాకు గొడుగును పట్టుకుంది, టీచర్ పాపను పట్టుకుంది, నీ మనసును కన్ఫ్యూజన్ పట్టుకుంది, అందుకే నవ్వాను. నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు? దొంగతనంగా చూసారా? లేదు, నేను చూడలేనయ్యా. చూపు లేని వాళ్ళని చూశాను, కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు. ఇట్స్ హారబుల్. ఎలా ఉంది తమాషా? కనికటి విద్య అంటారే, అది ఇదేనా? అది విద్య, కానీ ఇది విధినే మార్చే శక్తి, క్షుద్రశక్తి. క్షుద్రశక్త? దేవుణ్ణి నియమించిన శక్తి, భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి, క్షుద్రశక్తి. మీ పేరు? అసురేశ్వరుడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు, మీకు మనశ్శాంతి అన్నదే లేదు. ఏదో ఒకరోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది, అప్పుడు రండి, మీకు కావలసినంత హెల్ప్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని. మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్? ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్లో ఉంది. నువ్వు ఏం చెప్పినా సరే నేను తలుపు తెరవను. స్కూల్ వద్దు, ఏమొద్దు, నిన్ను నువ్వు అక్కడ ఉండు. అమ్మా తలుపు తీయమ్మ, నాకు భయంగా ఉందమ్మా. ఏమైందమ్మా? సత్య, సత్య, అయ్యో. హే, ఆగవే. ఏవే మైక్ వచ్చేటట్టు యాక్ట్ చేస్తావా? ఆ పోలేరమ్మ నీకు పోటీ అసలు కూడా నేర్పించుదా? నన్ను వదిలే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అమ్మ అంటావా? కన్న తల్లి నేనుండు కానీ ఇంకొకదాన్ని అమ్మంటావా? అంటావా? నిన్ను ఒక్కటి చూడండి, అంటావా? చెప్పు, అంటావా? నీకు సరే మాట్లాడవంటే చంపేస్తాను. ఏంటే మళ్ళీ మైక్ అవసరం నడుస్తున్నావా? లేవే, ఒక్కటి చూడండి. నిన్ను చిన్న పిల్లలు పట్టుకుని ఎందుకు ఇలా కొడుతున్నావు? ఇది ఏముందో తెలుసా? నువ్వేం చెప్పట్లేదు. సత్య, సత్య, ఒళ్ళు బాగా వేడిగా ఉంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. ఏమైంది? ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది. ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించచ్చా? పాప భయపడినట్టుంది, ఫీవర్ ఎక్కువగా ఉంది. డాక్టర్, ఎందుకైనా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా? టెస్టా? ఇంత ఆశపడుతున్నారుగా, చేద్దాం.
ఏంటిది పాప రక్తం పచ్చగా ఉంది? ఇది మామూలు పాప కాదు, వరప్రసాదం. పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు. తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది, మీకు మంచిది. నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది. నా కోసం వచ్చావు కదూ? అవును, మీకెలా తెలుసు? అన్నీ తెలిసిన వాడు ఆ ఈశ్వరుడు కాదు, ఈ ఈశ్వరుడు అసురేశ్వరుడు. మా సమస్యని తీర్చడం మీ వల్లే అవుతుంది. మా పాపను తీసుకెళ్లిపోవడానికి పోలేరమ్మ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. తెలుసు, పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం, నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ. కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే. అమ్మవారి శక్తి నడిచే అపూర్వ శక్తి నా దగ్గరుంది. నీ సమస్య నేను తీరుస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పండి. నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను. ఎలాగో, మా సమస్య తీరితే చాలు. ఎప్పుడొస్తారు? ఇప్పుడే. సావిత్రి, సావిత్రి, సావిత్రి! అయినా మీరు ఎక్కడికెళ్ళారండి? మరి సత్యకి, సత్యకి ఏమైంది? మీరు రండి. చూసారా సత్యకి ఏమైందో? సత్య నువ్వు నన్ను మొండి పట్టి పట్టింది. నేను నన్ను శిక్షించకుండా సత్య పైన ఇలా పగ తీసుకుంటుంది ఏంటో పోలేరమ్మ. పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి. ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి, ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది. మిస్టర్ శంకర్, ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అసురేశ్వరుడి దగ్గర ఉందని నమ్ముతావా? ఖచ్చితంగా. నాకు ఎలాంటి పట్ల నమ్మకం లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఉండి సావిత్రి, ఒక నిమిషం కూర్చోండి. సత్యకు మచూచకాన్ని కల్పించింది నేనే, కరిగించింది నేనే. గాలిని పిడికిట పట్టాలని చూస్తున్నారు, సాధ్యమా? ఏంటి తల్లి, నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా? నన్ను అడిగితే నాకు తెలిసింది నేనే చెప్తానుగా. ఏమీ లేదు విధి, దాగుడు మొత్తులాడడం మొదలుపెట్టింది. నాకు ఇష్టమైంది ఈ పాట, ఆ పాట నాపేయమంటావే? నీతో నాకు పెద్ద చావచ్చు పడింది. సర్వశక్తిలో ఉన్న అమ్మను నేను గెలవడం అసాధ్యం. అయ్యయ్యో, ఆ అమ్మ వస్తుంది. నేను అక్కడికి పోయి దాక్కుంటాను, నన్ను అడిగితే లేదని అబద్ధం చెప్పు.
నన్నే అబద్ధం చెప్పమంటున్నావా? అమ్మా, నీతో పోటీ పడి గెలవడం నా వల్ల కాదు, అందుకని పోటీని మర్చిపోయి పూజ చేయడానికి వచ్చాను. నేను చేసే పాలాభిషేకాన్ని మనసారా నువ్వు స్వీకరించమ్మా. నీకు పాలాభిషేకం చేసిన నాకు ఓ వరం ఇస్తావా? ఏం వరం? నా సత్య నాకే కావాలి. నువ్వు చేసింది పాలాభిషేకమా లేక లంచాభిషేకమా? లంచం ఇచ్చి మనుషుల్ని లోపరుచుకున్నట్టు నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానా, పితికిన పాలు పొదుగు చేరవు. నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఎప్పటికీ నీది కాదు. నువ్వు చేసిన పాలాభిషేకం నువ్వే తీసుకో.